అండ్ నెక్స్ట్ బాబీ గారు మాట్లాడుతుందిగా కోరుతున్నాను. నాకు తెలిసి రియల్ లోకి గురించి ఆయన కూడా చాలా దగ్గరగా చూశారు కాబట్టి ఆయనే ఎక్కువ చెప్పగలరు. చూద్దాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, పాత్రికా మిత్రులకి, అలానే స్టేజ్ మీద ఉన్న పెద్దలకి థ్యాంక్స్ మెహరాన్న. వాళ్ళ దగ్గర వేరే షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్ రూమ్లో ఉన్నాం. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి రేర్గా ఇంటికి వెళ్తున్నాం. ఆ టైంలో ఇలా రియల్ యోగి పవన్ కళ్యాణ్ గారి గురించి బుక్ లాంచ్ అనగానే అన్నీ పక్కన పెట్టేసి ఒక సెకండ్ సిస్టమ్ షట్ డౌన్ చేసి వచ్చేసాను. మెయిన్ కారణం ఏంటంటే ఈ పుస్తకం గురించి రాసిన గణే అనే కురవాడిని చూడటానికి వచ్చాను నేను. ఎందుకంటే కళ్యాణ్ గారి గురించి కామెంట్ చేయాలన్నా, ఓ మాట అనేయాలన్నా పెద్ద ధైర్యం అక్కర్ల, కెమెరాలు సెల్ ఫోన్లు ఉంటే సరిపోద్ది. బట్ ఇలాంటి దగ్గరగా రాయాలంటే నిజాయితీ కావాలి. ఈ కుర్రోడిది లాస్ట్ వర్డ్ ఒకటే చదివాను నేను వచ్చే ముందు. కళ్యాణ్ గారి గురించి ఈ కుర్రోడు ఎందుకు ఎలిజిబుల్ అంటానంటే పుస్తకం రాయడానికి, ఈ పుస్తకంలో కనుక అందరికీ నచ్చితే అది సొసైటీకి, అలానే మదర్ ఎర్త్కి అన్నాడు, నచ్చకపోతే నాది అన్నాడు. సో కళ్యాణ్ గారి గురించి ఎందుకంటే నిజాయితీ ధైర్యం అక్కర్లేదు. థ్యాంక్ యూ గన్నా. సో నీలో నిజాయితీ లేకపోతే ఇంత ధైర్యంగా రాయలేవు. సో ఫ్యాన్స్ అందరి తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. ఈ పుస్తకం ఇమీడియట్గా నేను చదవాలి, అందుకే నేను చెప్పగలను మా ఎడిటర్ కానీ మా టీం అందరూ ఫస్ట్ వెళ్ళేసి రా అన్న అన్నారు. సో చదివిన తర్వాత కళ్యాణ్ గారి గురించి ఆయన ఏం చెప్పక్కర్లేదు. అంటే ఎన్నోసార్లు అందరు చెప్పినట్టు ఆయనకున్నంత స్టార్డమ్, పీస్ఫుల్గా హ్యాపీగా బతికేయచ్చు. ఓ హీరో లైఫ్ ఎలా ఉంటుందో మీడియా వాళ్ళందరికీ, ఫ్యాన్స్కి అందరికీ తెలుసు. బట్ అన్నీ పక్కన పెట్టి ఎన్నో మాటలు అనిపించుకుంటూ ప్రతిరోజు పోరాడుతున్నాడు. ఇంతకంటే ఏది ఎగ్జాంపుల్ అక్కర్లేదు యూత్కైనా సొసైటీకైనా. ఏదో చేయాలనే ప్రయత్నం, జనానికి మంచి చేయాలనే ఒక థాట్తో ముందుకెళ్తున్నాను. సో అందరికీ థ్యాంక్స్ అండి ఘన, ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. అలానే శ్రీకాంత్ రిషి రిసా రిసా చాలా బాగా రాసావు బ్రదర్. కళ్యాణ్ గారి గ్రేస్ని నీ స్కెచ్తో మళ్ళీ పుస్తకంలో ఇచ్చావు వైబ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఘన. థ్యాంక్స్ ఎ లాట్ బ్రదర్. థ్యాంక్ యూ.